సాంగ్ వినగానే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. మీకు వచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఎన్టీఆర్ దేవరా సెకండ్ సాంగ్ సింగిల్ అన్నమాట. ఈ దేవరా సెకండ్ సింగిల్ అనేది చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో జాన్వీ కపూర్ నటన కానీ తన అందం కానీ జూనియర్ శ్రీదేవి లాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విత్ జూనియర్ శ్రీదేవి ఈ సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిపీట్ మోడ్లో వినేటట్టే సాంగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. రిపీట్ మోడ్ అయితే నేను వింటున్నాను. వర్క్కి ఏ విధంగా అడిక్ట్ అవుతారో ఈ సాంగ్ కూడా చాలామంది అడిక్ట్ అయ్యారని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. ఈ సాంగ్కి ట్రోల్స్ అయితే చాలా ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మాగే హితే అని శ్రీలంక సింగర్ ఉంటాయన్నమాట. సో ఆ సాంగ్ ఈ సాంగ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఒకటే విధంగా ఉంది. సో సాంగ్ వెళ్ళే విధానం, స్లోగా వెళ్ళే విధానం కానీ మెలోడీ కానీ మొత్తం మనకి మాగైతే లేకనే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగానే చాలామంది ట్రోల్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ అనిరుద్ధ్ని చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ అయితే బాగానే ఉంది, కాకపోతే మనకి మాగైతే సాంగ్ లెక్క ఉందని చెప్తున్నారనమాట. సో చెప్తున్నారు కాదు, ఇది అలానే ఉంది. సో మనం వింటే కూడా ఆ పర్టికులర్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఈ సాంగ్లో. ఇంకా ఏంటంటే ఈ సాంగ్ ఒక చార్ట్ బస్టర్, 45 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. 48 అవర్స్లోనే 45 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది రేర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ దేవరా సాంగ్ అనేది దేవరా లుక్ అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలన్నమాట. దేవరా లుక్ అయితే ఒక లయన్, ఒక సింహం ఏ విధంగా పంజ విసిరబోతుందో, సో ట్రిపుల్ ఆర్ తర్వాత అదే విధంగా పంజ విసురుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో అంత పెద్ద హిట్ అవుతుందనే అనుకుంటున్నాము. ఎందుకంటే కొరటాల శివ ఆ విధంగా తెరకెక్కించారు, దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చార్ట్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇలాంటి మ్యూజిక్ సో తను ఇచ్చారు, జైలర్కి అయితే ఇచ్చారనమాట. జైలర్ తర్వాత ఏ ఒక్క మూవీకి ఇలాంటి సాంగ్ అయితే ఇవ్వలేదన్నమాట. అలా ఆ విధంగా ఇచ్చారని చెప్పవచ్చు అనిరుద్ధ్. సో జాన్వీ కపూరు తర్వాత చాలామంది నటులు నటించారని చెప్పవచ్చు అనమాట. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించి ఒక కామెంట్ చేయండి. సో ఈ సాంగ్కి అయితే థియేటర్లో అయితే పూర్ణకాల లోడింగ్ ఒక్కొక్కరికి అయితే పూర్ణకాల లోడింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు.